ఉన్నాం కూడా టెన్షన్ లో డ్రైవర్ కూడిన సందర్భంగా చూస్తా ఉన్నాం వరకు ఈ 30% కమిషన్ ప్రభుత్వం ఈ వర్గం మీద శ్రద్ధ లేదు, క్వాలిటీ లేదు, అడావిడిగా ఫోటోలకు పోటీ నిర్మిస్తందుకు ఉన్నట్లే తప్ప ఈ ప్రజలకు అవసరం వచ్చే బ్రిడ్జిలు కావు. ఈ రెండు సర్కిల్ కూడా మనం నాగర్ రోడ్ నుంచి వస్తే ఎల్పి నగర్ పోతే ఒక హాఫ్ కిలోమీటర్ లో మనం ఎల్పి నగర్ రీచ్ అయ్యాం. ఇదంతా ఒక కిలోమీటర్ తిరిగి వచ్చి మళ్ళీ పోయి ఆటలు దిగాలి, మళ్ళీ ముందు దిగాలి. వీళ్ళకి కొంతమందికి టిఆర్ఎస్ నాయకులకు వాళ్ళ స్వార్థం కొరకు ఈ రెండు సర్కిల్ క్రియేట్ చేసినట్టు. ఇది కాకుండా నగర్ లో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. అలాంటి ట్యాగ్ల ఈ బిడ్జీలు వేస్తే బాగుంటుండే. అంతేకాకుండా ముఖ్యంగా వీళ్ళు 30% కమిషన్ తీసుకొని ప్రభుత్వం కడుతున్న స్టేజీలనే బిడ్జీలు కోల్పోతున్నాయంటే ఏ రకంగా వీళ్ళు పనులు చేస్తున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. నిన్న మొన్న డబుల్ బెడ్రూమ్ల దగ్గర మా షబ్బీరెడ్డి గారు మాజీ మంత్రి గారు బయలుదేరించారు. కట్టెపుల్లతో తీస్తే మొత్తం కిందంగా బొయారాలు ఏర్పడ్డాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడ. మొన్న దుర్గాంజల్ మున్సిపాలిటీలో ఇంజాపూర్లో నీళ్ళల్లా కట్టారు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, అవి కూలిపోతున్నాయి తప్ప ఎవరికి ప్రజలకు అందుబాటు రావట్లేదు. వీళ్ళు ఫోటోలకు ఫోన్లు తెచ్చుకుంటేందుకు పేపర్లలో యాడ్ తెచ్చుకుంటేందుకే బిల్డింగులు చూపించారు. కింద బొయారం పైన బటారం లాగా వీళ్ళ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఏ మన ప్రాంతంలో కూడా ఏ ఒక్క వర్క్ కూడా నాణ్యత లేని వర్క్ జరుగుతున్నాయి. దానికి నిదర్శనమే ఈరోజు బయర్మల్ కూడా బ్రిడ్జి కూలిపోవడం అని నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ముఖ్యంగా మన ప్రాంతంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఎల్బి నగర్లో బ్రిడ్జి లేచినట్టే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు ఒక పద్ధతి ప్రకారం ఏది అవసరం అది చేశారు. ఇది ప్రజలకు అవసరం లేని బ్రిడ్జిలు కొన్ని కడుతున్నారు. ఇవి ఖచ్చితంగా మరి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఉదయం 3 గంటల రాత్రి కూలిపోతే ఇప్పటిదాకా ఒక అధికారి లేడు, ఒక కాంట్రాక్టర్ లేడు, మరి ఒక నాయకులు ఈడ లేరు అనేది సందర్భంగా మనవి చేస్తాం.